నమస్తే అందరికీ శుభోదయం. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను పురి ఒత్తులను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రెండు రకాల పురి ఒత్తులు అన్నమాట. మనము రెగ్యులర్గా ఒకలాంటి పురి ఒత్తులను చేసుకుంటాము, అంటే పేడి చేసుకుంటాము, చేతికి ఇలా ఇలా పురి తిప్పినట్టుగా అనేసి చేసుకుంటాం కదా. అలా కాకుండా పర్ఫెక్ట్గా పురి వచ్చేట్టుగా వత్తి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మొదట రెగ్యులర్గా చేసేవి ఇలా చేసుకుంటాము, అంటే మనము మూడు చుట్లు తిప్పినవి, ఐదు చుట్లు తిప్పినవి మన చేతికి తిప్పుకోవడం అన్నమాట. ఆ తర్వాత చాలా పొడుగ్గా కావాలంటే ఎలా చేసుకోవాలి, వాటిని ఈ విధంగా చేస్తాము. చూడండి, ఇలా లాగేసి, అందరికీ తెలిసినదే ఇది. అయితే మనం చేసినప్పుడు పాలతో చేస్తే ఏమంటారు, చాలా స్టిఫ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. కొన్ని ఒత్తుల్ని విభూతితో చేసుకోవచ్చు, కొన్ని ఒత్తుల్ని మజ్జిగతో కూడా చేసుకోవచ్చు అండి. మీరు నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. ఈ కార్తీక మాసంలో నోములు వ్రతాలు ఉంటాయి కదండి, వాటికి పురి ఒత్తుల్ని చేసుకున్నామంటే మనకు వ్రతం అయిపోయేదాకా బాగా వెలుగుతాయి, నూనె కూడా కొంచెం తక్కువగానే పడుతుంది. మనము రెగ్యులర్గా చేసేవి ఇలా ఉంటాయి. ఇంకా పర్ఫెక్ట్గా పురి ఒత్తి చేయాలి అంటే ఒక చిన్న పద్ధతి ఉంటుందండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పురి ఒత్తులను ఎందుకు వెలిగిస్తాము అంటే, పురి ఒత్తులను వెలిగించినప్పుడు నూనె నిదానంగా లాగుతుంది అన్నమాట. అంటే పురి ఉంటుంది కదా, పురితో పాటు ఇలా 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 కదులుతూ నూనె నిదానంగా లాగి మనకు చాలా ఎక్కువసేపు వెలుగుతాయి, నూనె కూడా తక్కువగా పడుతుంది అన్నమాట. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా కూడా చేసుకోవచ్చు అండి. మనము కార్తీక పున్నమ్మ రోజు 365 ఒత్తుల్ని చేసుకోవచ్చు. ఆ తర్వాత సోమవారం రోజు 108 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు. ఇలా చేసి పర్ఫెక్ట్గా పురి వస్తుంది. అలా చేయాలి. మరి చూపిస్తాను. ఇలా లాగిన తర్వాత కరెక్ట్గా డబల్గా వచ్చేటట్టు చేసుకొని అక్కడికి తెచ్చేసేయాలి. కట్ చేసి ఇలా ఒక్కసారి పురి తిప్పేసేయాలన్నమాట. అంతే, పర్ఫెక్ట్గా పురి వచ్చింది. చూడండి, మరొకటి చూపిస్తాను. పురి అయితే ఇలా రావాలి అన్నమాట, అప్పుడే మనకి ఒత్తి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. వీటిని వెలిగిస్తే మనకు చాలా నిదానంగా వెలుగుతాయి. ఇప్పుడు మరొక పద్ధతి, అంటే పువ్వొత్తుల్ని పురి వేసుకొని ఎలా వెలిగించవచ్చు
అవి కూడా ఒకటే వెలిగించుకోవచ్చు. అంటే మనకు రెండు పోగులు వచ్చినట్టుగా పువ్వొత్తి చేసుకోవచ్చు అన్నమాట. రెండు వైపులా ఇలా లాగేసి పురి తిప్పాలి. అంటే ఒక సైడ్కే తిప్పాలి మనము, ముందుకు కానీ వెనక్కు కానీ పురి తిప్పుకోవాలి. మధ్య భాగంలో కొంచెం వెడల్పుగా అనేసి ఆ రెండు పోగుల్ని కలిపేసి పురి తిప్పేసేయాలి. నీట్గా చూపిస్తాను. రెండు పోగులను కలిపి ఒకే డైరెక్షన్లో మనము పురి తిప్పేసి కొంచెం వెనక్కి అనేస్తే ఆ పురి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కింద కూడా సమంగా అనేస్తే బాగా పువ్వు ఒత్తి అలా నిలబడుతుంది అన్నమాట. చూడండి, ఇలా చేసుకోవాలి. మామూలు ఒత్తులైతే మిషన్తో చేసినవి మనకు చవకగా దొరుకుతూ ఉంటాయి. ఇలా చేసుకుని చూడండి, నూనె కూడా తక్కువగా పీలుస్తాయి ఒత్తులు. ఆ తర్వాత మనకు మన చేతులతో చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. ఇలా మొత్తం బంచ్లాగా చేసి మనము 108 కానీ 365 ఒత్తులు కానీ వెలిగించవచ్చు. అవి నిలబడతాయి కూడా బాగా. చూడండి, అలా నిలబడతాయి. అంతేనండి, పురి ఒత్తుల్ని ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.